హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు మానసిక జబ్బుల విషయంలో అత్యధికంగా మనుషులు ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్న ఒక భయంకరమైన సమస్య డిప్రెషన్. ఈ డిప్రెషన్ని మనం కానీ గమనిస్తే శారీరకంగా, మానసికంగా, ఉద్వేగంగా అన్ని విషయాల్లో సప్రెస్ చేస్తూ, అప్రెస్ చేస్తూ డిప్రెషన్గా మారుతుంది. మనిషిలో ఆలోచన, ప్రవర్తన అంశాలు, ప్రేరణ అంశాలు, అనుభూతులు, దృక్పథాలు అసలు సంతోషం లేకుండా చేసే ఒక భయంకరమైన మానసిక రుగ్మత డిప్రెషన్. పేరుకి ఇదేముంది కామన్గా అనుకోవచ్చేమో, కానీ దీని నుంచి బయటపడలేకుండా కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. చాలామందికి దీని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాలు కూడా తెలియదు. మా కర్మ అని కొంతమంది, మా బతుకులు ఇంతే అని కొంతమంది, మా మానసిక స్థితి ఇంతే అని చెప్పి, ఇంకా మేము బయటపడలేమని చెప్పి ఇలా అనుకొని వారి జీవితంలో డిప్రెషన్ని కొన్ని సంవత్సరాల తరబడి మోస్తూ ఉన్నారు. స్టిల్ నౌ దే ఆర్ క్యారింగ్. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ డిప్రెషన్ గురించి ఒక సైకాలజిస్ట్గా, ఒక క్లినికల్ హిప్నోథెరపిస్ట్గా నేను ఎంతో అధ్యయనం చేశాను. నా ఒకటిన్నర దశాబ్దపు అనుభవంలో అనేక కేసులు నేను చూశాను. డిప్రెషన్ నుంచి 100% బయటపడడానికి అవకాశం ఉంది, ఉంది అందరికీ. ఎవరిలో అయితే డిప్రెషన్ ఉందో వారు దాంట్లోంచి బయటపడడానికి అవకాశం ఉంది. అసలు ఏంటి డిప్రెషన్? గతం గురించే ఎక్కువ ఆలోచించడము, గతంలో ఎందుకు ఇలా జరిగింది అనుకోవడము, దుఃఖంతో ఉండడము, అదేవిధంగా వచ్చేసరికి ఆలోచనలో కష్టపూరితంగా ఉండడము, సరైన ఆలోచన చేయలేకపోవడము, అతిగా ఆకలి లేదా ఆకలి లేకపోవడము, ఒక్కొక్కసారి సూయిసైడల్ టెండెన్సీ, ఆత్మహత్య భావన, నేను ఎందుకు అసలు జీవించాలా, అసలు నా బతికేంది, నా ఆర్థిక పరిస్థితి ఏంది, నేనేంటి, నా జీవితం ఏంది, ఇలా సూయిసైడల్. నెక్స్ట్ లాస్ ఆఫ్ ప్లెజర్, సంతోషం లేకపోవడం, అసలు ఒక నిమిషం సంతోషం ఉండదు, ఏంది ఇలా బాధ, అంటే వాళ్ళకి ఏమీ ఉండదు, అయినా కూడా ఏంది వాళ్ళు, నాకే అన్నీ వచ్చాయి, నాకే ఈ విధంగా వచ్చాయి, ఇలాగా. అలాగే వచ్చేసరికి మూడ్ డిజార్డర్ అవుతుంది, మూడ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఏదో సాధించాలనే మూడ్ ఉంటుంది, తర్వాత వచ్చేసరికి సన్నగిల్లిపోదు, అదేవిధంగా బాగా చదవాలని ఉంటుంది, సాయంత్రం వచ్చేసరికి చదవలేకపోవడం, ఇలాగ ఎన్నో విధాలుగా ఎన్నో లక్షణాలు. నెక్స్ట్ ఇతరుల ప్రేమ కోల్పోవడము, నన్ను ప్రేమించట్లేదు అనేది, లేదా ఎవ్వరు నన్ను ప్రేమించట్లేదు, నన్ను గుర్తించట్లేదని వారిలో వాళ్ళు కుమిలిపోవడం, ఒంటరితనం, నిరాశ, విచారం, బాధ, సోషల్ కమ్యూనికేషన్ లేకపోవడం, ఈ లక్షణాల్లో ఒకటి రెండు లక్షణాలు కాదండి, కొన్ని ఎక్కువ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటే వారు డిప్రెషన్లో ఉన్నారని అర్థం. అందుకని డియర్ ఫ్రెండ్స్, దీనికి సొల్యూషన్ ఉందా లేదా అంటే దీనికి 100% ఉందని చెప్పాను, ఖచ్చితంగా ఉంది. దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అనే అంశాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. మొదటిగా ఈ డిప్రెషన్ని మీరు గుర్తించడం, ఎవరైతే గుర్తించారో దాంట్లోంచి ఎవరైతే బయటపడాలనుకుంటున్నారో వారు 90% క్లియర్ అయిపోతుంది. గుర్తించాలా, దాంట్లోంచి బయటపడాలనే ఒక విల్ పవర్ పెరగాల, దాని ద్వారా డిప్రెషన్ నుంచి బయటకు వెళ్ళడానికి అవకాశం. మీరు మీకున్న విషయాలను రాసుకోండి. ఓకే, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, దీంట్లోంచి బయటపడాలి, ఉండేది ఒకే జీవితం, మర్చిపోవద్దు, ఒకే ఒక జీవితం కాబట్టి ఆ జీవితంలో అద్భుతంగా, ఆనందంగా నీ జీవితానికి నువ్వే, నీ జీవితానికి నువ్వే కర్తవి, నీ జీవితానికి నువ్వే డైరెక్టర్వి, అందుకని నువ్వే నిర్మించుకోవచ్చు, నువ్వే నిర్మాతవి. అందుకని నువ్వు కంపల్సరీగా దానికోసం ఈ డిప్రెషన్ నుంచి బయటపడడానికి నువ్వేం చేయాలి? మొదటిగా కౌన్సిలింగ్ కాన్సెప్ట్, కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకోవడం ద్వారా డిప్రెషన్ని బయటికి తీసేయచ్చు. ఒకవేళ కౌన్సిలింగ్స్ ద్వారా, కౌన్సిలింగ్ ప్రక్రియలో, ఇప్పుడు మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో అయితే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అని, హిప్నోథెరపీ అని, సైకోథెరపీ అని, న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని, ఇటువంటి థెరపీస్ ద్వారా వారిలో ఉండే నిరాశ, నిస్పృహ, బాధ, విచారం వెళ్ళిపోయి స్ట్రాంగ్గా న్యూ లైఫ్గా జీవించడానికి ఉంటుంది. అలాగే వచ్చేసరికి లైఫ్ స్టైల్ సిస్టాన్ని మార్చుకోవాలి. ఉదయాన్నే యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, వాకింగ్కి వెళ్ళడం, అదేవిధంగా వీలైనంత ఈ మధ్య కాలంలో ఒక కొత్త అధ్యయనం, డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి పచ్చని చెట్ల మధ్య లేదా పచ్చని చెట్ల యొక్క దాని యొక్క స్పర్శ లేదా దాని దగ్గర ఎక్కువసేపు ఉండగలిగితే, అంటే మనం ఇప్పుడు ఎలా ఉంది, యాంత్రిక ప్రపంచంలో బిజీ అయిపోయి అసలు చెట్లు కానీ పచ్చదనం కానీ చూడలేదు. అసలు కొంతమంది కొన్ని సంవత్సరాలు అవుతుంది ఎప్పుడైనా తోటలోకి వెళ్ళడం, పచ్చని చెట్ల యొక్క ఆస్వాదన దాన్ని ఆస్వాదించడం, ఇటువంటి చేస్తే లైఫ్ స్టైల్ ఎంతో చేంజ్. అలాగే వచ్చేసరికి దీనికి కారణం ఏంది, మూలాన్ని గుర్తించాలి, దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, వాటిని ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకు రావాలి. అలాగే వచ్చేసరికి లైఫ్ స్టైల్లో, మీ దినచర్యలో, ఆహారం విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ ఉండాలి.
మార్పు రావాలి. అదేవిధంగా ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుంది, డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. ఖాళీగా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచనలు రిపీట్ అవుతుంటాయి. వర్క్లోకి వెళ్ళండి, ఏదో ఒక యాక్టివిటీస్ చేయండి, హాబీస్ ఉంటే హాబీస్ యూజ్ చేయండి. అలాగే వచ్చేసరికి మీ హాబీస్, బుక్ రీడింగ్ కానీ, తోట పెంచడం కానీ, చెట్లను పెంచడం కానీ, ఇలా మీకున్న వాటిని, పెట్స్తో ఉండడం కానీ, ఒకవేళ పెట్స్తో మీకు ఇష్టం లేదంటే వేరొక హాబీని తీసుకోండి. ఇలా మీరు చేస్తున్నప్పుడు డిప్రెషన్ నుంచి బయటికి వెళ్ళడానికి, ఆ డిప్రెషన్ మనిషిని ఎలా చేస్తుంటే మానసికంగా అస్తవ్యస్తం చేసి, ఇక జీవితంలో ఇంక నేను ఏమి చేయలేను అనే నిస్సహాయ స్థితితో మిమ్మల్ని తయారు చేస్తుంది. అందుకని దాన్ని గుర్తించండి. బయటపడడానికి సైకాలజిస్టులు కావచ్చు, సైకియాట్రిస్టుల సహాయం కావచ్చు, మీరు తీసుకోండి, తప్పేం లేదు. అంతేగాని నాకేదో మెంటల్, నాకేదో అయిందనే కాన్సెప్ట్ కాదు. ఈరోజు కూడా చాలామంది ఈ స్టిగ్మాలో ఉంటారు, మేము సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళంటే మాకేమైనా అయిందా, మాకేమైనా పిచ్చా, ఇటువంటి అనవసరమైన మాటలు మాట్లాడుతుంటారు. అసలు ముందు వీళ్ళు మారాలంటే వీళ్ళు గుర్తించరు. అదే ఒక ఫిజికల్ అయితే ఎవిడెన్స్ ఉంటుంది, ఈ సైకలాజికల్ దాంట్లో ఈ ఎవిడెన్స్ని ఉన్నా కూడా దాంట్లోంచి బయటపడడానికి నేను స్ట్రాంగ్ అవ్వాలి. అదేవిధంగా మైండ్ని పవర్ పెంచుకోవాలి. మైండ్తో నాకు తగ్గదు, నేను ఇంతే, నా ఆలోచనలు ఇంతే, నా కర్మ ఇంతే, నా జీవితం ఇంతే, నా నేను ఇలాగే, ఇటువంటి తీసేయాలండి. నేను దీంట్లోంచి బయటపడుతున్నాను. విజేతలను మీరు గమనించండి, చాలామంది విజేతలు ఉన్నారు. డిప్రెషన్లోకి వెళ్ళి కూడా అద్భుతాలు సాధించిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. నువ్వు చేయగలవు, ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా చేయగలవు, నువ్వు కూడా అద్భుతాలు చేయగలవు. జంతువులు చక్కగా ఉన్నాయి, పక్షులు చక్కగా ఉన్నాయి, నిరాశను అధిగమించడానికి పోరాడుతున్నాయి. నువ్వు ఇంకా సోమరిలాగా పడుకుంటున్నావు, లే, డిప్రెషన్ ఢీ కొట్టు, నువ్వు ఏంటో నిరూపించు, మానసికంగా స్ట్రాంగ్ అవు, నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకో, ఆలోచన విధానాన్ని మార్చుకో, నేను గెలవగలను. ఏ రకమైన మానసిక రుగ్మత కావచ్చు, మానసిక ఆలోచన కావచ్చు, నిన్ను దాటిపోవు అనే విషయాన్ని మర్చిపోవు. అందుకని డియర్ ఫ్రెండ్స్, మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను, మీకు ఏది అవసరం ఉన్నా కూడా డాక్టర్ సురేష్ బాబు, మా టీం మీకు ఉంటుంది. దీంట్లోంచి బయటపడాలి, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేసింది ప్రపంచంలో అత్యధిక ఆత్మహత్యలకు కారణాల్లో ప్రధానమైన కారణం డిప్రెషన్లో సూసైడల్ టెండెన్సీ అని. అందుకని ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు, అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి ఈ రుగ్మత నుంచి బయటికి తీసే ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా కింద ఫోన్ నెంబర్స్ ఉంటాయి, దాంతో కాల్ చేయండి. అదేవిధంగా మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మంచి వీడియోస్ ఉన్నాయి, ఈ మంచి వీడియోస్లో ఏదంటే అది అనవసరమైన కాన్సెప్ట్స్ ఉండదు. మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేయడానికి, మిమ్మల్ని బయట పడేయడానికి, లేదా మిమ్మల్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా మార్చడానికి ఈ లైఫ్కి ఛానల్ ఉంటుంది. అందువల్ల డియర్ ఫ్రెండ్, సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.